गुड मॉर्निंग स्टूडेंट्स मनम डिस्कस टॉपिक एक्सप्लेन एक्सप्लेनेशन ऑफ रेक्टिलिनियर प्रोपगेशन ऑफ लाइट रेक्टिलिनियर प्रोपगेशन ऑफ लाइट टॉपिक एक्सप्लेन ओकेना चूँ रेक्टिलिनियर प्रोपगेशन ऑफ लाइट डिस्क्राइब्स दैट लाइट ट्रैवल्स इन ए स्ट्रेट लाइन इंका रेक्टिलिनियर प्रोपगेशन ऑफ लाइट देश डिस्क्राइब स्ट्रेट लाइन लाइट ट्रैवल एक्सप्लेन ओकेना पार्ट मन की मिरर चेंजेस द डायरेक्शन ऑफ द पार्ट मन को अवसर लेदु ओकेना नेक्स्ट दानिकि चूडंडि इक्कड नुंचि लेट ई प्लेन वेव फ्रंट ऑफ मोनोक्रोमेटिक लाइट बी इंसिडेंट नार्मली ऑन ए सर्कुलर अपर्चर ओकेना फर् सपोज प्लेन वेव फ्रंट ऑफ मोनोक्रोमेटिक लाइट इदि प्लेन वेव फ्रंट इक्कड रासाम चूडंडि इक्कड प्लेन वेव फ्रंट अनि रासि उंदि प्लेन वेव फ्रंट अने ई प्लेन वेव फ्रंट एटुवंटि लाइट मोनोक्रोमेटिक सिंगल अंत सिंगल कलर सिंगल वेव लेंथ लाइट अन्ट दाने प्लेन वेव फ्रंट बी इंसिडेंट नार्मली अने सर्कुलर अपर्चर एला इंसिडेंट सर्कुलर अपर्चर इधी सर्कुलर अपर्चर यह सर्कुलर अपर्चर सर्कुलर अपर्चर मेद इंसिडेंट असल अपर्चर अंटे दट द ओपनिंग अन्ट चाले ఈ ప్లేస్ లోనే ఈ సర్కులర్ లో గుండా మాత్రమే లైట్ కెన్ ట్రావెల్ ఇంకా లైట్ ట్రావెల్ చేయగలుగుతుంది ఓకే నేను చూడండి దట్ అని సర్కులర్ అపర్చర్ మీ ఇన్సిడెంట్ నార్మల్ అని సర్కులర్ అపర్చర్ సర్కులర్ అపర్చర్ లో గుండా ఈ లైట్ అనేది వెళ్తుంది అని చెప్తున్నా ఓకేనా ఇది ప్లేన్ వేవ్ ఫ్రంట్ ఇది సర్కులర్ అపర్చర్ ఇది ఇంకా ఇక్కడ బ్రీఫ్ గా నేను చెప్తాను ఈ బొమ్మని ఈ బొమ్మ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పాయింట్స్ కొన్ని దీనిలో ఉంటాయి అన్నమాట ఈ పాయింట్స్ అన్ని దీనిలో ఉంటాయి సార్ చూడండి ఇది అపర్చర్ అన్నారు ఈ సర్కులర్ అపర్చర్ ఓకేనా లైట్ లైట్ వేవ్ ఫ్రంట్ అనేది ఇది ఇప్పుడు ఈ వేవ్ ఫ్రంట్ అనేది ఈ అపర్చర్ లో గుండా త్రూ అపర్చర్ అంటే దానిలో గుండా వెళ్తుందన్నమాట లైట్ అనేది ఓకేనా ఇక్కడ మనం ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ O1 O2 ఇక్కడ O2 నెక్స్ట్ O3 O3 O4 ఇవేంటి ఈ పోల్స్ O1 O2 O3 O4 అని మనం అజంప్షన్ చేసుకున్నటువంటి పోల్స్ అన్నమాట అంటే లైట్ అనేది ఈ పోల్ గుండా వెళ్ళినప్పుడు ఈ పోల్ గుండా ఫర్ సపోజ్ లైట్ అనేది వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది P1 ఫామ్ అవుతుంది ఓకేనా P1 ఫామ్ అవుతుంది అంటే P1 అనే పాయింట్ దగ్గర బ్రైట్ కనిపిస్తుంది అన్నమాట లైట్ అనేది ఇక్కడ బ్రైట్ గా ఉంటుంది నెక్స్ట్ మరి O2 అయితే P2 అని ఉంది అంటే దేని వల్ల P2 అని ఉంది అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ సర్కులర్ అపర్చర్ కి బైట్ ఉంది ఈ పోల్ O2 అనేది సర్కులర్ అపర్చర్ కి బైట్ ఉంది అందుకని P2 అనేది బ్లాక్ అయిపోతుంది అంటే డార్క్ గా కనిపిస్తుందన్నమాట అంటే జియోమెట్రికల్ షాడోలు ఈ O2 అనే పాయింట్ ఉండటం వల్ల స్క్రీన్ మీద P2 అనే పాయింట్ డార్క్ గా కనిపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ O3 ఎడ్జెస్ దగ్గర ఉంది O3 నెక్స్ట్ ఇక్కడ O4 ఇది కూడా ఎడ్జెస్ దగ్గర ఉందన్నమాట అపర్చర్ కి ఎడ్జెస్ దగ్గర ఉన్నాయి మరి ఇక్కడ P3 అనే పాయింట్ స్క్రీన్ కి ఎడ్జెస్ లో ఉంది P4 అనే పాయింట్ కూడా స్క్రీన్ కి ఎడ్జెస్ లో ఉంది ఎడ్జెస్ లో ఉండినప్పుడు మరి ఈ P3 P4 పాయింట్స్ గురించి ఓకేనా మరి వాటి పరిస్థితి ఏంటి అంటే అవి సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిందన్నమాట P3 P4 పాయింట్స్ గురించి ఓకేనా మాక్సిమం నెంబర్ ఆఫ్ జోన్స్ అనేవి ఫ్రెనల్స్ థియరీ ఏవేటిని ఎక్స్ప్లెయిన్ చేసింది ఓకేనా ఏటేటిని ఎక్స్ప్లెయిన్ చేసింది సక్సెస్ఫుల్గా అంటే P1 అనే పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేసింది నెక్స్ట్ P2 అనే పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసింది ఓకేనా అంటే జామెట్రికల్ షాడోకి బయట జామెట్రికల్ షాడోలో ఉన్న పాయింట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది మిడిల్లో ఉన్న పాయింట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది ఎందుకని ఇక్కడ అంటే గమనించండి ఈ P1 అనే పాయింట్ బ్రైట్గా ఉంటుంది మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఉంటుంది అకార్డింగ్ టు ఫ్రెనల్స్ థియరీ R1/2 అనమాట ఇది ఇంకెందుకంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జోన్స్ అనేవి ఇక్కడ ఓకేనా రిజల్ట్ అనమాట మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జోన్స్కి రిజల్టెంట్ పాయింటే P1 మరి O3 O4 పాయింట్స్ O3 దట్ మీన్స్ P3 P4 పాయింట్స్ గురించి మాత్రం ఓకేనా సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది అందుకనే ఫ్రెనల్స్ వేవ్ 3 కెన్ ఎక్స్ప్లెయిన్ ది రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ ఈ అప్రాక్సిమేట్లీ అంటాం అప్రాక్సిమేట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది అంటాం ఓకేనా ఇది చూడండి నెక్స్ట్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం లెట్ ఏ స్క్రీన్ బి ప్లేస్డ్ ప్యారలల్ టు అపర్చర్ సమ్ డిస్టెన్స్ స్క్రీన్ అనే దాన్ని ప్యారలల్గా మనము స్క్రీన్ ఇది స్క్రీన్ ఈ అపర్చర్కి ప్యారలల్గా స్క్రీన్ని అమర్చారు కన్సిడర్ ఏ పాయింట్ P1 పాయింట్ P1ని ఓకేనా కన్సిడర్ చేసుకోమన్నారు అంటే ఆ పాయింట్ని మనం ఫోకస్ చేయాలన్నమాట
అంటే ఆ పాయింట్ని అబ్జర్వ్ చేయాలి అని అర్థం. మనం పాయింట్ని పి వన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. వెల్ ఇన్సైడ్ ది, ఇంకేనా ఓ వన్ ఈజ్ ది కరస్పాండింగ్ వెల్ ఇన్సైడ్ ది ఫుల్ లైన్ సర్కిల్. పి వన్ అనేది ఎక్కడ ఉంది, ఫుల్ లైన్ సర్కిల్ లోపల ఉందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఓ వన్ ఈజ్ ద కరస్పాండింగ్ పోల్ ఆన్ ది అపర్చర్. ఇక్కడ మీరు గమనించినట్లయితే పి వన్ అనే పాయింట్ ఓకే, దీని కరస్పాండింగ్గా ఉన్న పోల్ ఏంటిది ఇక్కడ ఓ వన్, ఓ వన్ అనే పోల్. ఓకేనా. నెక్స్ట్ ఓ వన్ ఈజ్ ద కరస్పాండింగ్ పోల్ ఆన్ ది అపర్చర్, అపర్చర్లో వచ్చేవరకు ఓ వన్ ఈజ్ కరస్పాండింగ్ పోల్ అని చెప్తున్నాం. ఇట్ ఈస్ క్లియర్ ఫ్రమ్ ద ఫిగర్ దట్ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ జోన్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ అండ్ హెన్స్ ద రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ అట్ పి వన్ ఈజ్ ఆర్ వన్ బై టూ. ఇక్కడేంటిది సఫిషియంట్ నెంబర్ ఆఫ్ జోన్స్, ఏదైనా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సఫిషియంట్ నెంబర్ ఆఫ్ జోన్స్ అంటే ఏంటిదంటే ఇక్కడ ఈ అపర్చర్ను మొత్తాన్ని, ఇక్కడ రౌండ్గా ఉన్నటువంటి ఈ అపర్చర్ మొత్తాన్ని నెంబర్ ఆఫ్ జోన్స్గా డివిజన్ చేస్తాం. దేని ప్రకారం, ఫ్రెనల్స్ థిరీ ప్రకారం. ఓకేనా. జోన్ ప్లేట్ రాశారు కదా, జోన్ ప్లేట్ గురించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఓకే, దాని ప్రకారం ఈ సర్కులర్ అపర్చర్ని నెంబర్ ఆఫ్ జోన్స్గా మనం డివిజన్ చేస్తాం. ఓకే, ఈ పాయింట్ ఎన్ని జోన్స్ మిడిల్లో ఉంది అంటే, ఎన్ని జోన్స్ మిడిల్లో ఉందని చెప్తాము ఇక్కడ మనము ఈ సర్కులర్ అపర్చర్ని ఎన్ని జోన్స్గానైతే డివిజన్ చేయగలుగుతామో అన్ని డివిజన్స్ అన్ని సర్కులర్ రింగ్స్ మధ్యలో ఉంది అని చెప్పగలుగుతాం మనము. ఓకేనా. అది అందుకని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జోన్స్ అన్నీ కూడా కవర్ చేస్తుంది. అందుకని ఇంటెన్సిటీ అనేది ఇక్కడ పి వన్ అనే దగ్గర ఇంటెన్సిటీ, దట్ మీన్స్ యాంప్లిట్యూడ్ అనేది మ్యాక్సిమం అవుతుంది అకార్డింగ్ టు ఫ్రెనల్స్ థిరీ. దస్ యూనిఫామ్ ఇల్యుమినేషన్ అరౌండ్ ద పి వన్ ఈస్ అబ్టైన్డ్. కాబట్టి యూనిఫామ్గా అన్ని సైడ్లు కూడా పి వన్కి యూనిఫామ్ ఇల్యుమినేషన్ అనేది జరుగుతుంది అని చెప్తున్నాం. ఒక సిమిలర్లీ ఫర్ ఏ పాయింట్ పి టూ విచ్ ఈస్ విత్ ఇన్ జామెట్రికల్ షాడో ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎఫెక్టివ్. పాయింట్ పి టూ గురించి మాట్లాడుతున్నారు, పాయింట్ పి టూ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ వచ్చేవరకు ఇక్కడ ఎక్కడ ఉందని చెప్పాను, జామెట్రికల్ షాడోలో ఉందని చెప్పి ఆల్రెడీ ఓ టూ అనేది అక్కడే, అదే ఇక్కడ రాస్తారు. ఓ టూ అనేది జామెట్రికల్ షాడోలో ఉండటం వలన ఏమవుతుందంట, ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎఫెక్టివ్ జోన్స్, ఈ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎఫెక్టివ్ జోన్స్ ఆర్ బ్లాక్డ్, బ్లాక్ అయిపోతాయి అంటే ఎఫెక్టివ్ జోన్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి. కాబట్టి హెన్స్ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఈజ్ జీరో, రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ అనేది జీరో. టస్ కంప్లీట్ డార్క్నెస్ ఈజ్ అబ్జర్వ్డ్ అరౌండ్ ది పీ టూ, పీ టూ చుట్టూ కంప్లీట్గా డార్క్నెస్ ఉంటుంది. నెక్స్ట్ ఫర్ పాయింట్స్ సచ్ యాజ్ పీ త్రీ అండ్ పీ ఫోర్ విత్ ఇన్ డాటెడ్ సర్కిల్స్ ఆన్ ద స్క్రీన్ ద కరస్పాండింగ్ పోల్స్ ఆర్ ఓ త్రీ అండ్ ఓ ఫోర్ అండ్ ఏరియాస్ ఆఫ్ ఎఫెక్టివ్ జోన్స్ చేంజెస్ ఫర్ ద థీరీ టు అప్లై. ఇక్కడ మీరు గమనించినట్లయితే వాళ్ళు పీ త్రీ పీ ఫోర్ గురించి మాట్లాడారు. ఇది పీ త్రీ, ఇది పీ త్రీ, ఇది పీ ఫోర్. ఓకేనా. డాటెడ్ సర్కిల్స్ గురించి మాట్లాడారు అన్నమాట. ఇదేం దగ్గరలో ఉంది, ఇది లోపలే ఉంది అంటే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ గమనించండి, అపర్చర్కి లోపలే ఉంది ఇది కూడా, ఇది కూడా అపర్చర్కి లోపలే ఉంది. ఓకేనా. మ్యాక్సిమం నెంబర్ ఏమో, మ్యాక్సిమం అంటే జోన్స్కి మన అజంప్షన్ చేసుకునే మ్యాక్సిమం ముప్పావేమో లోపల ఉంది, ఇదేమో పావేమో లోపల ఉంది, ముప్పావేం బయట ఉంది. అందుకని ఇక్కడ సర్క్యులర్ రింగ్స్ దగ్గర చూడండి, పీ త్రీ, పీ త్రీ ఏమో డాటెడ్ సర్కిల్స్ లోపల ఉంది, పీ ఫోర్ ఏమో ఓకేనా, ఈ తిన్ని లైన్ ఉంది కదా, ఈ లైన్ ఉంది కదా, ఓకేనా, ఆ లైన్కి బయట ఉందన్నమాట. మరి వాటి గురించి ఏంటిది అంటే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది అని రాస్తున్నారు. ఏరియాస్ ఆఫ్ ఎఫెక్టివ్ జోన్స్ చేంజెస్, ఓకేనా, ఎఫెక్టివ్ జోన్స్ ఏరియాస్ అనేవి ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయి, అంటే లైట్ ఇల్యూమినేషన్ చేసేటువంటి ఏరియాస్ అన్నీ చేంజ్ అవుతాయి. కాబట్టి ఫర్ ద థిరీ టు అప్లై, దస్ ఫ్రెనల్స్ థిరీ ఫెయిల్స్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ రెక్టిలీనియర్ ప్రాపగేషన్ నియర్ ది ఎడ్జ్. కాబట్టి ఫ్రెనల్స్ థిరీ అనేది ఎక్స్ప్లెయిన్, ఓకేనా, ఎడ్జ్ దగ్గర రెక్టిలీనియర్ ప్రాపగేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఇన్ దిస్ వే ది ఫినామినన్ ఆఫ్ రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వేవ్ థిరీ బట్ ఓన్లీ అప్రాక్సిమేట్లీ. ఈ విధంగా రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దేని మీద బేస్ అయ్యి, ఆన్ ద బేసిస్ ఆఫ్ వేవ్ థిరీ బట్ ఓన్లీ అప్రాక్సిమేట్లీ, కానీ అది అప్రాక్సిమేట్ ప్రకారం మాత్రమే. ఓకేనా. ఇది దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ నేను కాన్సెప్ట్ వైజ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.